ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. ఇంకా ఇలా ఎందుకంటే ఈ బుక్ అవపడుతుంది కదా, ఇంక ఇది ఇండిషన్ చేయించుకోవాలన్నమాట. 3 నెలలో ఒకటి చేయించుకున్నాను, 6 నెలలో ఒకటి చేస్తారంటే వచ్చి పిల్లి వెళ్ళిపోయింది. జలుబు పోయేదంతా అయితే నార్మల్గా మొత్తం తగ్గేసింది. తగ్గిన తర్వాత వెళ్తున్నాను చేయించుకోవడానికి. ఫస్ట్ ఇండిషన్ చేయించుకునేటప్పుడు చూపించాలి అనుకున్నాను, కానీ అప్పుడు ఫోన్ బాగా కాడ ఉంది కదా, చూపించలేకపోయినా. ఇప్పుడు ఫోన్ ఒకటి ఇచ్చేలేడు కదా. మాకు ఊళ్ళో అనమాట ప్రతిసారి బడికాడ చేసేది, అందరికి అయిపోయింది. ఇంక చివరిగా నేను నక్కదానే అనమాట మిగిలింది. ఫీవర్ వచ్చి జలుబు చేసిందని చెప్పేసి అయితే చేయించుకోలేదు. ఇప్పుడు చేయించుకుంటున్నాను. ఇంకా కంపల్సరిగా ఈ బుక్ ఉండాలన్నమాట, వాళ్ళు ఇచ్చిన బుక్. ఈ బుక్ ఉంటేనే ఇండిషన్ చేస్తామన్నారు. ఇంకా మా అమ్మ అయితే పనికి తీసుకుపోయి తాళం పనికి తీసుకుపోయింది. ఇంక మా అమ్మ కాడికి వెళ్ళి తాళం తెచ్చుకొని ఇంక బుక్ తీసుకున్నాను. అడిగితే కంపల్సరిగా బుక్ ఉండాలండి. ఒక ఇండిషన్ అయితే అయిపోయింది, ఇంక 2 ఇండిషన్లు ఉన్నాయి అన్నమాట. రెండు ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇంకా 2వది కూడా చేస్తుంది. ఇంకా 1 9వ నెల వచ్చినాక అనమాట. ఇప్పుడు అయితే 6వ నెలలో ఒకటి చేస్తారు. ఇంక బుక్ తీసుకెళ్ళి చూపిస్తే ఆడ చేస్తారు ఊళ్ళో. ఇంకా ఆడ వచ్చిన తర్వాత ఎందుకు ఇది చేసేది అనేది వాళ్ళని కనుక్కొని మీకు అయితే వీడియోలో చెప్తా ఉంటాను. సరేనా, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఇప్పుడు మన్నాయి తీసుకెళ్తున్నాడు అనమాట ఊళ్ళోకి. మన్నాయికి సెల్లిస్తే నన్ను తీస్తాడు. ఆ చిన్న క్లిప్ చూపించిన తర్వాత ఎందుకు చేస్తారనేది అయితే మీకు చెప్తాను. నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరేనా, ముందు అయితే అక్కడికి వెళ్దాం, లేట్ అవుతుంది, చాలా సేపు అయిందనమాట. పిలిచి కూడా పోయి కండిషన్ చేయించుకొని వద్దాం. ఆ పిల్ల వాళ్ళ ఆయనకి పెట్టుకోవడానికిలే ఈ వీడియోలు మనకు తీయించాదు కదా అంతేనా, యూట్యూబ్లో పెట్టడానిక. ఇటాబా ఇదే చెప్తా ఉండు, నేను గ్రూప్ లో మాకెక్కవు తర్వాత సరేనండి. ఇంక ఇప్పుడైతే నాకు ఇండిషన్ చేయడం అయితే మొదలు పెట్టారనమాట. ఇంకా ప్రైవేట్లో ఎడ చూస్తారు, గవర్నమెంట్లో కూడా అంతే బాగా చూస్తున్నారు. ఇంక ఇది వాళ్ళ ఏంది ఇది అంటారు కదా, వాళ్ళ పాలసీ అనమాట. ఇలా చేయాలి, ఇంక నెల నెల వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఒక పేషెంట్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పక్కన ఉన్నారు కదా, వాళ్ళు బాగలేక ముసలు చూయించుకోవడానికి వచ్చారు. నాకైతే ఇండిషన్ చేయించుకోవడం కూడా అయిపోయింది. ఇండిషన్ అయితే చేయించుకొని ఇంకా మా అన్నయ్య అయితే ఇంటికాడ వదిలిపెట్టారనమాట. ఇంకా చేసేది కూడా వీడియో ఉంది కదా. ఇంక ఎలా ఏమేమి చేశారంటే, నాకు అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ పొంగల్ని కూర్చోమని చెప్పేసి ముందైతే ఇండిషన్ చేసి తర్వాత బీపీ చెక్ చేసి తర్వాత షుగర్ చెక్ చేసి దీని మీద వేశారు బుక్ మీద. కొత్తగా కిలకరా యాప్ ఏదో వచ్చిందంట, అదిగో దాని నెంబర్ కూడా వేశారు. చేస్తుంటే ఇప్పుడు రావట్లేదు, యాప్ అవ్వట్లేదు, వాళ్ళే ఫోన్ చేస్తారంట. నేనైతే బావ నెంబర్ ఇచ్చాను, అది 63 అది. అదనేది ఇంకా ఆడ ఉంది, ఫోన్ చేసినప్పుడు ఎత్తి వినాలంట దాన్ని. ఆ యాపే ఉండిద్దంట, కానీ ఆ యాప్ ఇప్పుడు డౌన్లోడ్ కావట్లేదు. లేకపోతే ఏంది ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వినేదనమాట అది. నా దాంట్లో ఈ ఫోన్లో డౌన్లోడ్ చేయాలని చూసినా రాలేదు. ఇంకా వాడైతే ఇంకా ముసలాళ్ళు కానీ చాలామందే ఉన్నారు, వాళ్ళని చూపించకుండా 2 ఇండిషన్ చేసేది అయితే మీకు వీడియో వచ్చింది. దీని ముందే పెడతాను ఆ క్లిప్ కూడా. ఇంకా చేయించుకొని వచ్చినాక యాప్ ఉండిద్ది చూడండి, మీకు ఖచ్చితంగా వచ్చేసిద్ది నెంబరు. ఫోన్ చేసి హలో మేడం లేదా సార్ అని చెప్పేసి మాట్లాడతారనమాట ముందు.
తర్వాత ఇంకా దాన్ని మనం ఇంకా వినాలన్నమాట. వాళ్ళు ఏం చెబుతారు, మన జాగ్రత్త ఏం చెబుతారు అనేది వినాలని చెప్పారు. ఇంకా అది ఇప్పుడు ఇదిగోండి, ఇది ఆన్లైన్ చేశారంట, నాకు ఇచ్చిన బుక్ ఇది. దీంట్లో ఆన్లైన్ చేసాను, దీంట్లో ఉన్న నెంబర్కే ఫోన్ వచ్చిందని చెప్పారు. ఇంకా అదేం బాబు దగ్గర ఉండే, ఇంకా అయితే నేను చెప్పేది ఫోన్ చేసి చెప్పమ్మా వినమని చెప్పి వాళ్ళు జాగ్రత్తలు చెప్తారు, అట్లా వినాలి, వాళ్ళు ఫోన్ కట్ చేయకూడదు అని చెప్పారు. ఇదిగోండి ఇంక ఈ బుక్లో వేసారనమాట. నాకు ఇండక్షన్ చేసిన తేదీ 4/9/2024 అని వేసేసారు. ఇంకా ఈ మంత్ బరువు ఎంత ఉన్నానని చెప్పేసి ఆ బరువు ఇంకా అన్ని తీసేసుకొని పైన యాప్ పేరు రాశారు, ఫోన్ వచ్చిందని చెప్పేసి. దాని నెంబర్ రాసి డౌన్లోడ్ చేద్దామంటే దీంట్లో కాలేదు. అలానే ఇంకా షుగర్ టెస్ట్ కూడా చేశారు, షుగరు బీపీ అవన్నీ చూశారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని చెప్పేసి రాశారు. అదిగోండి 3rd మంత్లో చెక్ చేయలేదన్నమాట, ఇప్పుడు 6th మంత్ వచ్చింది కదా. స్కానింగ్ తీపించుకున్నామని అడిగి ఈ టెస్ట్లు కూడా చేశారు నాకైతే. ఇంకా చాలానే స్కాన్ చేయించుకున్నా అంటే ఎస్. ఇంకా అది కాక వాంతులు ఉన్నాయా లేదా నీకేమన్నా బాగాలేదని అడిగారు. ఫీవర్ వచ్చింది 2 రోజుల క్రితం అని చెప్పాను, తగ్గింది అన్నాను. జలుబు కూడా బాగుంది, నిన్న ఇలా పర్లేదు తగ్గిందంటే పర్లేదు తగ్గింది అన్న కాబట్టి చేశారు, చేయించుకున్నాను. 3rd మంత్ ఇద్దామంటే కుదరలేదు. ఇంకే మంత్ అయితే ఇండక్షన్ చేయించుకునేది అయితే తీసాను. ఇది ఎందుకు చేస్తారంటే, ఏదో నేను అడిగాను, కొన్ని డౌట్లు నాకు వచ్చినాయి అడిగాను, కాకపోతే అప్పుడు వీడియో మన్నా ఆన్ చేయలేదు. అడిగితే ఏమని అడిగానంటే, మేడం ఎందుకంటే పిల్లలకి ఏదో వ్యాధి వచ్చింది అంట, ఏదో వచ్చింది అందుకని చెప్పేసి అయితే ఇది ఉంటే ఏది రాదు అని చెప్పేసి ఇండక్షన్ చేశారు. మన నాకు అంతగా తెలీదు, వాళ్ళని ఒక మాట అడిగాను. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారనమాట, ముసలోళ్ళు షుగర్లు బీపీలు చాలామంది ఉన్నారు. ముందు ప్రెగ్నెన్సీతో ఉన్నానని నన్ను చేసి అయితే పంపించేశారు, చేయించుకున్నాను. చేయించుకున్నాక దాన్ని రొద్దు మాకు గడ్డ వచ్చింది. ఇంకా అంతే అంతే వదిలేసేయి, 2-3 రోజులు చెయ్యి బాగా నొప్పిగా ఉండిద్ది చలికి, అది చేస్తే ఎలా అయినా నొప్పి ఉండిద్ది, కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇదైతే మెయిన్ అన్నం తిన్న తర్వాతే చేయించుకోవాలంట, దీనికి పవర్ ఉండిద్ది. అంటే లోన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లోన జబ్బులు రాకుండా పుట్టే ఓడికి అది ఎందు వ్యాధి పుట్టుకతోనే వచ్చిందంట. అవి రాకుండా గవర్నమెంట్లు ఎవరికైనా సరే, ఇంత ఉన్న వాళ్ళైనా లేనా ఎవరికైనా సరేనమ్మా ఇండక్షన్ చేయాలి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేయించుకోవాలి అని చెప్పేసి పిలిచారు. ఇంకా ముగ్గురు ఉన్నారనమాట, ఒక ఆంటీ ఏమో ఇండక్షన్ చేసేసింది, ఇంకొక అత్త అనమాట నాకు అయ్యేది. ఇంటికి వచ్చి మరీ చెప్పిపోయింది, వాళ్ళ దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రామ్మ కొంచెం లేట్ అయింది ఎప్పుడు చేద్దాం అనుకున్న, అత్త నాకు అప్పుడు జలుబు చేసిందిలే అన్నాను, సరే అని చెప్పేసి ఆడ పిలిపించింది. ఇంకా ఒక ఆంటీ ఏమో ఒక బ్లడ్ టెస్ట్లు అవి షుగర్ టెస్టు బీపీలు అవి చూస్తూ ఉంది. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నారు, గవర్నమెంట్లో కూడా బాగానే చూస్తున్నారండి. ఇక్కడ నేనైతే ఇండక్షన్ చేయించుకుని ఇంకా 3 నెలల తర్వాత అనమాట మళ్ళీ నేను చేయించుకునేది. ఇంకా బావకు కూడా ఫోన్ చేసి అయితే సరే అన్నాడు, కంపల్సరిగా అప్పుడు ఈ బుక్ ఉండాలన్నమాట, వాళ్ళు నోట్ చేసుకోవాలా. గవర్నమెంట్ వాళ్ళకు ప్రతి ఒక్క ఇండక్షన్ లెక్క చెప్పాలంట వాళ్ళు, మేము ఒక ప్రతి ఒక్క చిన్న బొట్టు పోయినా కానీ వాళ్ళకి లెక్క చెప్పాలి, ఇలా వేస్ట్ అయిందని చెప్పేసి అయితే. మా అన్నయ్య కూడా షుగర్ టెస్ట్ బీపీ చూపించుకున్నాడు, నార్మల్గానే ఉందని చెప్పేశారు. ఇంకా వాళ్ళు పేర్లు రాసుకుని అయితే చూస్తూ ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళకి ఇది ప్రతిదీ లెక్క చెప్పాలని చెప్పేసి అయితే అంతా రాసేసుకుంటున్నారు. ఈ వాతావరణం ఏమో మాకు అస్సలు అర్థం కదండి, వర్షం పడుతుంది, మా అమ్మ కూడా పనికి మా ఊర్లోనే పోయింది, ఇదేందో 2 రోజులు తేరా తీసింది అనుకుంటే మళ్ళీ మొబ్బట్టేసిందండి బాగా. ఇదిగో చూడండి అట్టు పట్టిందో మీకు, తర్వాత ఇప్పుడు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. చల్లబడి కొంచెం ఎండ వచ్చింది అనుకుంటాం లేదో, అప్పుడప్పుడే ఈ వాన అప్పుడే మళ్ళీ ముసురుకుంది, పొద్దున్నే మళ్ళీ వాన పడేలేకి ఇదంతా ముడుగైంది, మళ్ళీ కాసేపు గాలి తోలింది, మళ్ళీ ఇప్పుడు చూడండి సన్న తువ్వర్లు రాలతనే. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, కెమెరా ఫ్లిప్ చేస్తాను. ఎత్తికినండి, నాకైతే టెస్ట్ చేసింది, దీంట్లో బ్లడ్ తీసేరు, షుగర్ టెస్ట్ అవి చేయాలమ్మా ఇవి చేయాలమ్మని. వాతావరణం చూడండి ఎంత చల్లగా మొబ్బట్టి సన్న తువ్వరు రాలుతుంది. ఒక చేతి మీద పడమ్మ చుట్టూ ఇదిగోండి ఎంత సన్నదంటే, ఇదిగో ఈ గాజు మీద చూసారు కదా పక్కన అంత సన్న తువ్వర. బట్టలు ఇప్పుడే తీసి లోనారేసింది, మళ్ళీ ఇప్పుడు బయట వేసేసరికి మళ్ళీ వర్షం వచ్చేసింది. ఇన్నిసార్లు తీయాలంటే చేయదరండి. ఈ మెల్ల అంతా నేను అంత బాగా ఆరిపోయిందో, ఈ మెల్ల మీద మళ్ళీ వాన పడుతూ ఉంటే ఇంక మళ్ళీ తడుస్తూనే ఉంది.
మరి వాతావరణం ఏదో చెప్పలేని తుఫాన్ అంటున్నారంటే ఇది అంటున్నారంట అన్నారు. అదిగోండి చల్లగా ఉంది వాతావరణం. అయితే వాళ్ళకి కండిషన్ చేయించుకునేలాగ చాలా తీపి తీసుకుంటుంది అన్నమాట చెయ్యి. చేయించుకున్న కాసేపుకి మళ్ళీ అన్నం తినమన్నారు. చిన్నగా వెళ్ళి చేయించుకొని ఇంటికి కూడా తిరిగి వచ్చేసాము. నా కోసం అని చెప్పేసి మా అమ్మ అయితే తోటకూర అలానే అన్నం వండేసింది, అది తింటున్నాను. మజ్జిగ అయితే తాగట్లేదు. ఇప్పుడే మా నాన్నమ్మని అడిగానండి పోలియో ఇండిషన్, ఎందుకంటే చేసేది పోలియో వ్యాధి అంట. వాళ్ళేమో అయ్యి అన్నారు, చెప్పలేదు పోలియో వ్యాధి వచ్చిందంట. అందుకని చెప్పేసి అది రాకుండా చిన్నపిల్లలకి ఇండిషన్ చేస్తారంట. నాకైతే చేశారు, లేకపోలేక ఉన్న వాళ్ళకైతే మూడు చేస్తారంట. తర్వాత మన పిల్లలంగా నాకు వాళ్ళకి ఒక రెండు ఇంజెక్షన్లు చేస్తారంట. మా నాయనం చదువుతుంది పోలియో వ్యాధి రాకుండా చేస్తారమ్మా, అవి చేయించుకుంటే మంచిది. కొంతమంది ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్లో చేయించుకుంటారంట. కొని మనకేందంటే గవర్నమెంట్ మామూలుగా ఫ్రీగానే వస్తుంది చేయించుకుంటే ఏమి, అందుకని చెప్పేసి అయితే ఇంక నేను ఏడే చేయించుకున్నాను. మూడో నెలన ఒకటి, ఇప్పుడు ఒకటి రెండు అయిపోయినాయి, ఇంక తొమ్మిదో నెలన ఒకటి చేస్తాం పిలుస్తామంది. మధ్యలో ఏదన్నా బ్లడ్ టెస్ట్ కానీ దేనికైనా కానీ అడగబోయి చేయించుకోవచ్చు. బ్లడ్ తక్కువ ఉన్న బ్లడ్ పర్సంటేజ్ అడిగితే చెప్పాను ఎంత ఉందంటే తక్కువ ఉండకూడదమ్మా తినని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే నేను కండిషన్ చేయించుకునే లేక చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పోలియో వ్యాధి రాదని చెప్పేశారు. ఇంకా మనం వాటికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గుడ్డు పోవాలన్నారు, ఫీవర్ తగ్గి రెండు రోజులేగైంది, రెండు రోజులు ఆగి గుడ్డు తినమన్నారు. ఇంకా నేనైతే పాలు అయితే కంటిన్యూగా తాగుతున్నాను. ఇంకా మా అమ్మ నా కోసం కూర ఉండిందని చెప్పాను కదా, ఇంకా తినాలా ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కండిషన్ ఇంకా ముందు తొమ్మిదింటికి తిన్నా 10 కండిషన్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది కాబట్టి, ఇంకా లంచ్ టైం అవుతుంది కాబట్టి నేను లంచ్ చేసి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీని గురించి ఏదన్నా తెలిసిందంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్మెంట్ ఫుడ్ తీసుకోవాలో కూడా మీరు కొంచెం కామెంట్లో చెప్పండి, నేను తీసుకునేది కూడా తప్పకుండా ట్రై చేస్తాను. సరేనా, బాయ్ బాయ్. మరో వీడియోతో కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. సరేనా, బాయ్. కొత్త వీడియోతో కలుస్తున్నాం.